తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని కటకం దీపిక ఆధ్వర్యంలో కమిషనర్ జనార్దన్ రెడ్డి నిర్వహించారు. మున్సిపాలిటీలోని పలు వార్డులలోని సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అక్రమ నిర్మాణాల తొలగింపు, స్వర్ణముఖి నదీ తీరంలో వ్యర్థాలు వేయట నిషేధాలపై కౌన్సిల్ చర్చించారు. మున్సిపాలిటీలో పలు కాలనీలకి పెట్టిన పేర్లపై కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌన్సిల్ నిర్ణయాలపై అధికారులు నివేదిక రూపొందించాలని చైర్పర్సన్ కటకం దీపిక ఆదేశించారు. ఈ మధ్య కాలంలో మన కమిషనర్ గారు, మన మున్సిపల్ స్టాఫ్ నాయుడుపేటలో ఉన్న వివిధ హోటల్స్ మీద దాడి చేసి కమిషనర్ హోటల్స్ మేము విజిట్ చేసి కొన్ని హోటల్స్ కూడా ముయించి వార్నింగ్ ఇచ్చి వచ్చిన దానికి ముందుగా ఆయనకి అప్రిషియేషన్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాగా చేశారు. అదేవిధంగా హాస్టల్లో పిల్లలకు కూడా ఇదేనప్పుడు నేను వాట్సాప్ చూస్తున్నాను రాత్రి నిద్ర పట్ల, మీరు 1 గంట నుంచే హాస్పిటల్ పిల్లలను తీసుకెళ్ళడం అన్ని బాగా చేశారు, చాలా సంతోషం. మీరు ఈ విధంగానే చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ ఒక మున్సిపాలిటీ ఉంది, ఇక్కడ ఒక చైర్పర్సన్ ఉన్నారు. ఎవరైనా కానీ, ఇంకా ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ ప్రజల అభిరుచికి తగ్గట్టుగా పనిచేయాలి. మాది చాలా చిన్న గ్రామం, చాలా చిన్న ఊరిది, కొంతమంది ఇక్కడ రావడం అభివృద్ధి అవ్వడం జరిగింది. మీరు ఎంక్రోచ్మెంట్స్ ఏదైనా చేయాలి అని అంటే పాలకుల వృద్ధులను దృష్టికి తీసుకురావాలి, యూనిఫార్మిటీ ఉండాలి. మీరు చెయ్యాలంటే ఎంటైర్ నాయుడుపేటని మీరు మార్క్ చేసుకుని మేము డెవలప్మెంట్ చేస్తున్నాము, మొత్తం తీసేస్తామని అంటే నాకు అబ్జెక్షన్ లేదు, చైర్పర్సన్ కానీ ఎవరికి అబ్జెక్షన్ లేదు కానీ నేను తెరవదు, ఆమె కౌన్సిలర్ కానీ తెరవదు. అక్కడ పరిస్థితి కూడా కొట్టాల్సిన పరిస్థితి లేదు, ఎందుకంటే ఆర్ఎన్బి రోడ్ కాడ నుంచి 4 అడుగులకి గ్యాస్ పైప్లను బండ పెట్టినారు. అక్కడి నుంచి 4 అడుగుల తర్వాత ఆమెకు పోయి ఉంది. ఆమె చిన్న టిఫిన్ ఐటెం పెట్టుకొని ఆమె కుటుంబాన్ని నడుపుకుంటుంటే మన స్టాఫే, మన కౌన్సిలర్దే పగలబడితే ఎవరు చెప్పారు, ఎవరు ఆర్డర్స్ ఇష్యూ చేశారు, ఎవరి స్థలం అది, మీద స్థలం చెప్పండి, మందే మన మున్సిపాలిటీదే, అదే ఆర్ఎన్బి అండి ప్రస్తుతానికి, అది అక్రమం తొలగించటము. ఎవరు ఇచ్చారు మీకు, ఎవరు ఆర్డర్స్ ఇచ్చారు, ఏ ఆర్డర్స్ మీద ఇచ్చారు, మీకు నేను చెప్పేది చూడండి. ఈరోజు డస్ట్బిన్ అయిపోయినది, చెత్త చెదాలను తీసుకొచ్చి పోస్తున్నారు, ఆ కాలువేకి అడ్డంగా పోస్తున్నారు, వాటర్ ఫ్లో రేపు పోదు, కాలువే కొట్టుకుపోద్ది. దాన్ని కూడా మన మున్సిపాలిటీ స్టాఫ్ లేకపోతే పోలీస్ స్టేషన్లో ఏదైనా రిపోర్ట్ ఇచ్చో, అక్కడ ఏమైనా అబ్జర్వేషన్ పెట్టో, చెత్త పోయిద్దని చెప్పి చెప్పండి. ఆఖరికి వ్యర్థాలు చచ్చిపోయిన జంతువులు తీసుకొచ్చి అక్కడ పడేస్తున్నారు, అది కరెక్ట్ కాదు, మనం తాగే నీళ్ళు అక్కడి నుంచే వస్తాయి. రెండోది ఏపీఐసిసి వాళ్ళకి మనకి ఏం సంబంధం, వాళ్ళు రోడ్డు వేసుకుంటా ఉన్నారు, అక్కడ వర్క్ చేశారు వదిలేశారు. రోడ్డు ఇక్కడికి వస్తే ఆ టన్నేజ్ వల్ల ఈ రోడ్డు దెబ్బతింది, ఏసీ సిమెంట్ రోడ్డు మొత్తం గొడ్డలు పడిపోయింది. ఆ రోడ్లో పోవాలంటే ప్రజలు తిరుగుతున్నారు అందరినీ, ఏపీఐసిసి వాళ్ళు ఆ టర్న్ పెట్టుకుని పోతారా, ఈ రోడ్డు ఏం చేస్తారు, ఈ రోడ్డు ఏ గ్రాంట్లు వేయచ్చు, ఏం పర్మిషన్లు కావాలి, దాని మీద కూడా దృష్టి పెట్టండి, లేకపోతే ఇబ్బంది వస్తుంది, ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు. అక్కడ మీరు చూస్తానంటారు దీనం, ఇప్పుడైతే నీళ్ళకి ఎంత గుండెలు కూడా కనపడ్డం లేదు, కనీసం తాత్కాలికంగా ఏదో మట్టి దోరడమో రాళ్ళు దోరడమో దాని దొక్కిడో అయినా చేయండి. అక్కడ దీని ఏపీఐఎస్ ఇస్తూ మీరు కంపల్సరీగా మాట్లాడాలా, మీరు టౌన్లోకి రాకూడదు, ఒక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితేనే రానియాలి, 10 ఏజ్ ఉన్న పెద్ద లారీలు కానీ 10 టైప్స్ కానీ అటువంటి బండ్లు లోపలికి రాకూడదు. దాని మీద 2వ మీటింగ్ లేకుండా మీరు గట్టిగా చర్య తీసుకోవాలా. మీ పరిధిలో ఏమన్నా ఇబ్బంది వర్క్స్ ఉంటే మా నోటీసులు తీసుకురండి, దాన్ని ఎస్టిమేట్ చేసి పెట్టుకుందాం, ఎమ్మెల్యే గారి దృష్టి పెట్టి ఎమ్మెల్యే ద్వారా స్పెషల్ గ్రాంట్లు శాంక్షన్ చేసుకుందాం. ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ ఏ ప్లస్, ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU రిజల్ట్స్, 10 ప్రతిభ అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, ఆల్ రిక్రూటర్స్ HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు, అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్, బీటెక్ కోర్సెస్, CSE, CSEAI, CSED, ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు బీబీఏ, బీసీఏ, బి ఫార్మసీ, EAP-SET, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.